పిలవకుండానే వచ్చేది ఎవరు? అత్త. ఎన్ని ప్రోగ్రాములు చేస్తావమ్మా, నీకెన్ని మాటలొచ్చు, నువ్వు మాటల పుట్టవా మాయమ్మ, పెద్దమ్మ చిన్నమ్మ అక్కమ్మ అమ్మమ్మ, నువ్వు ఎవరమ్మా? ఎలా పిలిచినా పలుకుతాను. చిల్తాత చిల్తాత. ఇన్స్పైర్డ్ ఫీలింగ్ లకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, కమాన్. ఊత్ ని ఎంత తీపిచ్చుకుంటావంట? ఏంటి ఊత్ హీరోలు? ఎవరా యూత్ హీరో? అంటే కనకాల పేరు ఉంటే వెనకాల తిరుగుతారా? తెలిసిపోయిందా? జస్ట్ కిడ్డింగ్. కాదు ఇది నిజం. అందుకే విజువల్ రికార్డింగ్ ఉన్నది మన దగ్గర. తెలిసిపోయిందా? ఏం ఏమన్నారు చెప్పు. నీకు తెలియదా? ఒకసారి కెమెరా బంద్ చేసి ఏమన్నారు చెప్పు. కెమెరా బంద్ ఎందుకు? చెప్పు ఏమన్నాడు. నిజం చెప్పేనా? ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. అక్క చెప్పక, దీంట్లో నేను ఆన్సర్ కూడా ఉంది. చెప్పక. యు ఆల్సో కిడ్డింగ్ గాయ్. శతమానం భవతి ఆడియో లాంచ్ జరుగుతుంది. స్టేజ్ మీద నేను ఉన్నాను. కొంచెం ఆడియో సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేజ్ మీద ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళకి వినిపించేటువంటి అవుట్పుట్ స్పీకర్ అటువైపు లేదు సరిగ్గా. సో అందుకని కొన్ని మాటలు మాకు వినిపిస్తున్నాయి, కొన్ని వినిపించడం లేదు. అప్పుడు రాజ్ సార్ వచ్చినప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగితే ఆయన మీకు పెళ్లి కాకపోతే నేను చేసుకునేవాడిని అని చెప్పాడు. కొంచెం అట్లా జస్ట్ వెళ్ళిపోయింది అది. ఏమిటో అర్థం కాలేదు కానీ కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఆ నెక్స్ట్ డే నేను యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ వార్త ఉండింది. ఏమన్నాడు అని ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంది. చూసినావా? ఇది కరెక్ట్, ఇది నిజం సార్. అందుకే రవి కూడా బదలాం కావద్దంటానే ఇది బయట పెట్టిపించిన. సేమ్ రారండోయ్ వేడుక చూద్దాం. అన్నపూర్ణ 7 ఏకర్స్ అవుట్పుట్ రాలేదు. ఆమె మొత్తం చెప్పింది, మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు హ్యాపీ కదా? నేను ఎప్పుడు హ్యాపీ సతీ. రవి నీకు? సూపర్ హ్యాపీ. ఇద్దరు పంచాదులు క్లియర్ చేసినా కదా, పండుగ పూట పంచాదులు క్లియర్ చేస్తే మనిషి ఎంత అల్కగా ఉంటుంది తెలుసా? ఇదే సర్కస్ సైక్రియాస్టిస్ట్. మరి చెప్పు, ఏంటి పిల్లలు బాగున్నారా? పండగ చేసిన మనం ప్రతిరోజు పండగ. దసరాను దీపావళి వస్తేనే కాదు పండగ, మనం బతికుండడమే పెద్ద పండగ. నిన్ను దూరంకి వెళ్ళి చూస్తేనే మంచిగున్నావు. నువ్వేమన్నా అడగాలనుకుంటే నేను పోయినాక ఇట్లా కూర్చొని అడుగు. సరే ఇట్రా అయితే. నువ్వు ఉన్నంత సేఫ్ నేను లేవిడా. పిల్లలు బాగున్నారా? నా ఇంట్లో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉండు. సతీ, ఏయ్.